కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏం చేసిందంటే ఒక్కొక్కరు ఎంఎస్ బీఈడి చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేదు కదా, పోస్ట్ ఇవ్వలేదు కదా, కాబట్టి ఇక చదువుకున్న వాళ్ళు కోర్టు పెట్టి చదివిస్తున్నాం మా పిల్లలకు ఒక్కొక్కరు 20-20 లక్షలు. నా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఒకటి ఎంఎస్ చేసిండు, ఒక బీఈడి చేసినాడు అబ్బాయిలు, వాళ్ళకి ఏం ఉద్యోగం లేదు. ప్రైవేట్లో 5 రోజులు పోమంటే పోవాలి, ఉండమంటే ఉండాలి, కాబట్టి మాకు ఉద్యోగం పోస్ట్ ఖాళీ కావాలి. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎవరికైనా ఇచ్చింది? రాలే, కట్టిండ్రా? ఎవరికి ఇవ్వలే ఇంతవరకు. వాళ్ళు కట్టిండ్రా? కట్టలేదు. మరి ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తేనే ఓట్లు అడుగుతా అన్న కేసీఆర్, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా ఓట్లు అడగడానికి వచ్చింది, మరి ఎట్లా? మరి ఎట్లా అంటే మాకు ఏదైనా ఉపయోగం ఉంటే ఇచ్చేటోళ్ళం, వేసేటోళ్ళం, కానీ ఇక ఏం లేదు కదా. మాకు రైతులకు రేట్లు కూడా లేదు, ఒట్ల పండించిన ఒడ్లకు లేదు, పత్తికి లేదు, మిర్చికి లేదు, ఏ ధాన్యంకి లేదు అన్నట్టు. ఇక మేము రైతులు కదా, మాకు ఏ ఆధారం లేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మాకు హామీ ఇస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఒకసారి ఒక్కొక్కళ్ళ ఇంట్లో 4 రూములు చదువుకున్నాను. నేను 10 ఎకరాలు ల్యాండ్ అమ్మిన నా కొడుకుల బిడ్డల కోసం, ఇంతవరకు ఏం లేదు. చదువుకున్నావు, ఇంత చదువు చదువుకుంటే ఏం లాభం, బయట కూలి మనిషి లెక్కవు కాబట్టి మాకు కాంగ్రెస్ హామీ ఇస్తే కాంగ్రెస్ ఓటేస్తామని వచ్చిన మాట ఇచ్చిండా? మాట ఇచ్చిండు కాబట్టి మళ్ళా పోస్ట్ ఖాళీ చేయకపోతే జంగా రాఘవ రెడ్డి అంతే మరి చెప్తాను కదా మాట. జంగా రాఘవ రెడ్డి దాని ఇంటికాడ పోయి దాడు చేస్తాం, కానీ కేసీఆర్ పైసలు తిని జంగారావు రెడ్డికి పెడతాం. మా ఇంట్లో 4 మా హస్బెండ్ కూడా డిగ్రీ చేసిండు, అయినా కూడా ఇక మాది జాబ్ రాలేదు, అట్టే ఉండిపోయింది. ఏమో ఏ వ్యవసాయం చేసుకుంటాం, చదువుకున్న వాళ్ళమ్మా, కట్టపారాలు లేదా లేవేది కదా, సుఖంగా ఉండి కార్లా తిరుగుతుంది, సైకిల్ మీద పోతే ఎట్లా ఉండదు పిక్కల్లో. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.